సిలువలో వేలాడే నీ కొరకే. ప్రతి దిన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు నామములో వందనములు. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు ఏమిటనగా, ఎఫెసులో రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం చూసినట్లయితే, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణ హృదయులై క్రీస్తు నందు దేవుని మిమ్మల్ని క్షమించిన ప్రకారమును మీరును నొకరును క్షమించుడి. దేవుడు శిష్యులతో ఒక ఉపమానం చెప్తున్నాడు, నేను నిన్ను క్షమించిన ప్రకారమును ఇతరులను కూడా నువ్వు క్షమించానుకున్నాడు అనమాట. ఒక సహోదరుడు వచ్చి దేవుని దగ్గర వచ్చి, దేవా నా యొక్క సహోదరుడు ఎన్నిసార్లు వాడు క్షమించినా క్షమించుకుంటూనే ఉంటున్నాను, కానీ ఎన్నిసార్లు దేవా నేను ఆ యొక్క సహోదరుని క్షమించాలన్నప్పుడు నువ్వు 70 సంవత్సరాలు నువ్వు క్షమించు అని చెప్తున్నాడు అనమాట. కొంతమంది చూసినట్లయితే అధిక బలంగా ఉన్నట్లయితే 70-80 సంవత్సరాలు జరుగుతుంది, అదే బలహీనులు అయితే ఏదో ఒక అనారోగ్యం గుండా ఉంటే ఒక 50, 40, 60 సంవత్సరంలో మరణిస్తారనమాట. ఇక్కడ చూసినట్లయితే ఎన్నిసార్లు క్షమించాలంటున్నప్పుడు 70 సంవత్సరాలు నువ్వు యొక్క సహోదరుని క్షమించాలని చెప్తున్నాడు అనమాట. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా నీతి మంతులు లేదనమాట, ప్రతి ఒక్కరూ పాపం చేసిన వారే. అదేవిధంగా ఒక్కరు కూడా నీతి మంతులు లేదని దేవుని వాక్యం సెలవిస్తున్నారా. అదే రీతిగా మనం అందరం కూడా ఎప్పుడైతే మనము మోకరించి ఆయన యొక్క పాదాల చెంత మనం పాపం ఒప్పుకొని విడిచిపెట్టి ఉన్నప్పుడు మనల్ని క్షమించిన ప్రకారం కూడా, అదేవిధంగా మన తోటి సహోదరులు కానీ మన బంధుమిత్రులు కానీ ఇక సమాజంలో చూసినట్లయితే ఒక చిన్న మాట అంటే చాలు ఆ యొక్క మాటను వాళ్ళు మనసులో పెట్టుకొని వారితో మాట్లాడకుండా పోవడము, అదేవిధంగా వారిని ద్వేషించడము, వారిపైన డైరెక్ట్గా పోకుండా అదేవిధంగా ఏదో ఒక రూపంలో వాళ్ళని ఇబ్బందులు పాలు చేయడము అటువంటిది చేస్తున్నారనమాట. ఎప్పుడైతే నువ్వు దేవుడు నన్ను క్షమించున్నాడు, నేను కూడా నిన్ను క్షమిస్తున్నానని బ్రదర్ సిస్టర్ అని చెప్తావో అప్పుడు దేవుడు నిన్ను కుమారుడా నేను నిన్ను క్షమించిన ప్రకారం నువ్వు కూడా క్షమించున్నావు కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడనమాట. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే చాలామంది మనసులో పెట్టుకొని ఏదో విధంగా ఇతరులను గాయపరుస్తున్నారు అనమాట. అటువంటి వారుగా లేకుండా ఒకవేళ ఉన్నట్లయితే ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరిని మీరు క్షమించి ప్రతి ఒక్కరిని యేసు మనల్ని ఎలాగైతే ప్రేమిస్తున్నాడో ప్రతిరోజు కూడా అదేవిధంగా మనం కూడా ప్రతిరోజు ఈ లోకంలో సమాజంలో మనం ఇతరులకి ఒక మాదిరికరంగా జీవించాలి. ఎన్నిసార్లు నేను ఈ మాటలు చెప్పినా నువ్వు ఎందుకు నాతో మాట్లాడుతున్నావు, నువ్వు ఎట్టు నువ్వు ఇలాగ ఉంటున్నావు అన్నప్పుడు నేను నా దేవుడు చెప్పిన రీతిగా నేను జీవిస్తున్నానని, నువ్వు ఎప్పుడైతే ఇతరులకు మాదిరికరంగా ఈ లోకంలో ఒక మాదిరికరంగా జీవిస్తావో దేవుడు నిన్ను ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచుతారని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి దేవుని నామానికి మహిమ కలుగుతుంది కాక కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహామామిగా ప్రేమించిన పరలోకున్న మా తండ్రి, ప్రేమ గల నాయన, కృపగల నాయన, దయగల తండ్రి, మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రం. దేవ ఏమిచ్చి మీరు రుణం మేము తెచ్చుకోవాలన్నాయినా మీకే స్థుతి ఘనత ప్రభావం చెల్లించుకుంటూ, దేవ మీరు మమ్మల్ని క్షమించిన ప్రకారం మేము ఏ లోకంలో ఒక్కరినోడు క్షమించి అట్టి హృదయమును అట్టి మనస్సును మాకు దయచేయండి. కుమారుడు మా రక్షకుడు క్రీస్తు యేసు అధికారమైన నామము అడిగి వేడుకొని నామ తండ్రి, ఆమేన్. ఇక మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు యేసు క్రీస్తు నామము, గాడ్ బ్లెస్ యూ.